పఠాన్ బంపర్ హిట్ కావడంతో ఆ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ పేరు దేశమంతా మార్మోగుతోంది. చాన్నాళ్లుగా ఒక్క సక్సెస్ కూడా లేకుండా దీనావస్థలో ఉన్న బీ టౌన్ కు ఈ సినిమాతో ప్రాణం లేచి వచ్చినట్టుంది. వారం రోజుల్లో 700 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ కు హాట్ కేట్ లో మారిపోయాడు. దీంతో ఆయనతో పఠాన్ లాంటి మరిన్ని బ్లాక్ బస్టర్స్ తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పఠాన్ సంచలన విజయంతో సిద్ధార్థ ఆనంద్ కొత్త ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఓ భారీ చిత్రాన్ని చేస్తుండగా ఇక నెక్స్ట్ మూవీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఉండబోతోందని చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అది అధికారికంగా కన్ఫర్మ్ అయింది. మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నిని డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ను కలవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ కూడా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇండియన్ హిస్టరీలోనే ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు బాహుబలి ప్రభాస్ 150 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయన మార్కెట్ చూసి అంత మొత్తంలో ఇవ్వటానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించబోయే సిద్ధార్థ ఆనంద్ కూడా అంతే మొత్తం డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇంత ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి.